Hi, welcome back to my channel Suvarna's World. Iroju aithe video lo nenu ragi chembur manam intlo enduku pettukuntamu alage ela pettukuntamu ekkada pettukuntamu and andulo em em vestamu ananni iroju ee video lo aithe meeku chupinchabothunnanu. First aithe manam ragi chembulo veyadaniki em em kavalo chupistanu. దాని కోసం అయితే లక్ష్మి గవ్వలు, గంధము, పసుపు, కుంకుమ, జవ్వాది పౌడర్, అలాగే కొంచెం అక్షింతలు, అత్తరు, ఒక రూపాయి నాణెము తీసుకోవాలి. రాగి చెంబుని మనం ముందు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత అయితే గంధంతో బొట్లు పెట్టేసుకోవాలి. నార్మల్గా స్వస్తిక్ సింబల్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్గా చుక్కలు పెట్టి దాని మీద అయితే మనము కుంకుమ బొట్టు అయినా పెట్టేసుకోవచ్చు. మనము దీనికి రాగి చెంబునే ఎందుకు వాడతామంటే రాగి రాకొడుతుంది అంటారు, అంటే మనకి లాభాన్ని చేకూరుస్తుంది అని అంటారు. అందువల్ల మనమైతే రాగి చెంబును మాత్రమే పెట్టుకుంటాము. దీనికి ఇలాగా చూసారు కదా, బొట్టును పెట్టుకున్న తర్వాత చక్కగా దాన్ని చెంబంతా అలా బొట్లు పెట్టుకుని కుంకుమ అయితే పెట్టేసుకున్న తర్వాత నిండుగా నీళ్లు పోసుకోవాలి. చెంబుకు వెలితే అయితే ఉండకూడదు. అలాగే నీళ్లు పోసుకున్న తర్వాత అందులో పసుపు, కుంకుమ, గంధము, కొంచెం అక్షింతలు, జవ్వాది పౌడర్ కూడా కొంచెం వేయాలి. అలాగే లక్ష్మీ గవ్వలు ఇవి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం ఉండదు. అందులో ఇందులో కొంచెం పచ్చకర్పూరం వేయాలి. పచ్చకర్పూరం లేని వాళ్ళు నార్మల్ హారతి ఇచ్చే కర్పూరాన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అత్తరు వేసుకోవాలి. అత్తరు లక్ష్మీదేవికి చాలా ఇష్టము, సో ఇది కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి చెంబునైతే మనం చక్కగా పూలతో అలంకరించుకోవాలి. మన దగ్గర ఏ పూలు ఉంటాయో ఆ పూలతో చక్కగా అలంకరించుకోవచ్చు. చూసారు కదా, నేనైతే చామంతి పూలు అండ్ గులాబీ పూలతో అయితే అలంకరించుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి అని సందేహం ఉంటుంది కదా, దానికైతే చెప్తున్నాను. మనము మెయిన్ ద్వారం ఉంటుంది కదా సింహద్వారానికి, లోపలైతే ఎడం పక్కన, బయటైతే కుడి పక్కన పెట్టుకోవాలి. రాగి చెంబును ఎప్పుడు కింద పెట్టకూడదు. ఒక ఆకు వేసైనా పెట్టాలి, తమలపాకు, లేకపోతే ఇలాగా పీటలాగా తీసుకొని దాని మీద అష్టదళ ముగ్గు అంటారు దీన్ని, ఇలాగ అష్టదళ ముగ్గు వేసుకుని దాని మీద కూడా కొంచెం పసుపు కుంకుమ చల్లుకున్న తర్వాత మనము రాగి చెంబునైతే అక్కడ ప్రతిష్ఠించుకోవాలి. ఇదైతే మనము ప్రతిరోజు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మంగళవారం, శుక్రవారం మీకు నచ్చిన వారాల్లో పెట్టుకోవచ్చు. అలాగే రోజు పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు రోజు చెంబునేమి కడగాల్సిన అవసరం లేదు. చక్కగా అందులో నీళ్లు మార్చేసుకుంటూ వారానికి ఒకసారి రాగి చెంబును కడిగినా సరిపోతుంది. చూసారు కదా, అలాగా రాగి చెంబును అక్కడ పెట్టిన తర్వాత చుట్టూ అయితే పూలతో అలంకరించుకుంటున్నాను పీఠంని. ఈ రాగి చెంబుని ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం మనకు దొరుకుతుంది. లక్ష్మీ కటాక్షం సులభంగా దొరికే పద్ధతుల్లో ఈ రాగి చెంబుని పెట్టుకోవడం కూడా ఒకటి. దీనివల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. చూసారు కదా, ఇలాగ చక్కగా పూలతో అలంకరించుకున్న తర్వాత మనమైతే ధూప్ స్టిక్ని దానికి రాగి చెంబుకు చూపించి దాని పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.